కడప జిల్లాలో ధనుర్మాస వేడుకలు ఘనంగా జరిగాయి. టీటీడీ వారి సౌజన్యంతో కడపలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో నెల రోజుల పాటు తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించారు. కాగా సోమవారం గోదరంగనాథుల కళ్యాణం ఘనంగా ముగిసింది. ఈ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రోజు అర్చామూర్తిలో ఉండేవారు. ఇక్కడ చాలామంది గోపికలు గతంలో స్వామివారిని వివాహం ఆడారు. అంటే సీతాదేవి మనుష్య రూపంలో స్వామి శ్రీరాముని వివాహం ఆడింది. అలాగే రుక్మిణీదేవి కూడా శ్రీకృష్ణుని వివాహం ఆడింది. కానీ గోదాదేవి మాత్రం రంగనాథుని వివాహం ఆడింది. అర్చామూర్తిగా ఉన్న రంగనాథుని వివాహం ఆడింది. తన మనసులో ఆయన్ను కృష్ణుడిగా భావించుకొని ఆయన మనిషిగా స్వరూపాన్ని ఊహించుకొని విష్ణు చిత్రవాణి వివాహం ఆడుతుంది. అయితే ఈ సందర్భంగా ఆయనను ఆరాధించడానికి 30 రోజుల పాటు ఆమె తిరుప్పావై అనే ప్రవచనాలు ప్రవచించింది. ఆ తిరుప్పావై ఒక్కొక్క పాశురం ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క అర్థాన్ని అందిస్తుంది అన్నమాట. ఈ విధంగా ఆ 30 రోజుల పాటు ఆమె వ్రతం చేసి చివరి రోజైన ఈరోజు స్వామివారిని కళ్యాణం చేసుకుంటూ ఆ వేడుకను ఆ క్రమంలోనే మనమందరం కూడా